जय जय सद्गुरु भम भम बाबा नमो नमः। चिप्पगिरी भम भम स्वामुल वारी जीवित चरित्र आलूरु ग्रामములో కాలరా వ్యాధి వ్యాపించి అసంఖ్యాతముగా జనలు మరణించిరి। దీనిని చూసి పుర ప్రముఖులు ప్రజలు భయపడిరి। గ్రామ శాంతికై గ్రామ దేవతలను పూజించి అట్టహాసములతో గ్రామ పలిమేర అవతాల విడిచి వచ్చిరి। అంతటా గ్రామమునందు శాంతి కలిగినది। అయితే వరపుత్రుడైన అబ్దుల్ వహాబ్ తనతోడి బాలులతో కూడి పొలిమేరులో విడిచి వచ్చిన గ్రామదేవతను మరల గ్రామంలోనికి తెచ్చిపెట్టెను। వెంటనే కాలర ఉపద్రవము మరల విజృంభించెను। గ్రామ పెద్దలందరూ ఈ వృత్తాంతమును అల్లీ సాహెబ్ గారికి నివేదించిరి। అల్లీ సాహెబ్ దంపతులు కుమారుని ఆగడాలకు విసుగు చెంది వ్యాకులత పడిరి। శ్రీ చిప్పగిరి భంభం స్వాముల వారికి ఇచ్చిన వాగ్దానము గుర్తుకురాగా కుమారుని ప్రవర్తనతో విసుగు చెందిన ఆ దంపతులు తమ కుమారుని తోడుకొని వెళ్ళి శ్రీ భంభం స్వాముల వారికి అప్పగించి వచ్చిరి। అప్పటి నుండి బాలుడైన అబ్దుల్ వహాబ్ తమ గురువుగారైన శ్రీ చిప్పగిరి భంభం స్వాముల వారికి విశ్వాసపాత్రుడై భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో శుశ్రూషలు చేయొచ్చు కాలము గడపచుండెను। ఇంతట బాలునకు 14 సంవత్సరములు నిండెను। ఇట్లుండగా శ్రీ భంభం స్వాముల వారు తమ శిష్యుడైన వహాబును దగ్గరకు పిలిచి అతని చేతికొక సీసా ఇచ్చి, నాయన నీవు వెళ్ళి దీని నిండా కళ్ళు తీసుకొని రమ్ము అని చెప్పాను। అందులో ఒక బాలుడు దుర్గంధమైన కళ్ళను తెచ్చుటకు నాకు ఇష్టము లేదు అని పలికి సీసాను పగలగొట్టెను। అప్పుడు స్వాముల వారు చిరునవ్వుతూ ఇట్లని, నాయన కళ్ళలో పడిన వారికి కళ్ళు దుర్గంధం అనేది కానీ కళ్ళ విడనాడిన వారికి అది సుగంధమై అమృతము వలె పరిమళించును, అది సామాన్యులకు దొరకదు, కాబట్టి నీవు నా మాట జవదాటక వెంటనే పోయి తీసుకురమ్ము అని చెప్పి పగలగొట్టిన సీసాను యథారీతిగా చేసి చేతికిచ్చి పంపెను। అంతటా వరపుత్రుడైన బాలుడు అబ్దుల్ వహాబ్ కళ్ళు అంగడికి వెళ్ళి స్వాముల వారు పేరు చెప్పి సీసా నిండుగా కళ్ళు పోయించుకొని స్వాముల వారి చేతికిచ్చెను। స్వాముల వారి చేతి స్పర్శసి అది దుర్గంధరహితమై అమృతమయ సువాసనను విరజిమ్మినది। అమృతమయమైన ఆ సువాసనలకు ఆనంద భరితుడై మహాప్రసాదము నాకు దొరికను లేదు అని భావించి తదేక దృష్టితో కాచేయుండెను। అంతటా స్వాముల వారు బాలుని అంతరంగమును జ్ఞాన నేత్రముతో గ్రహించి, ఈ బాలుడు నాకు చదివిన శిష్యుడు, నా పీఠ ప్రఖ్యాతిని సాధింప సమర్థుడు, మత సామరస్యమును పాటించినట్టు మహనీయుడు, నిరాసక్తుడు, మానవతావాది, నా ఉపదేశమును ఈ బాలునికి ధారపోసి ధన్యుని గావించదను అని భావించి తెచ్చిన సూరనంతటిని తాగెను। పిమ్మట ఆ బాలుని దోసిలి పట్టమని ఆదేశించి తాగిన సూరను అంతటిని దోసిలి నిండుగా వమనము చేసి, నాయన ఇది నా మహా మహిమము గల ప్రసాదము, దీనిని నీవు భక్తితో సేవించి మహిమాన్వితుడై ధన్యుడవి కమ్ము అని దీవించెను। అంతటా ఆ బాలుడు క్షణమాత్రమైనను తడపడాయించక తక్షణమే వమనము చేసిన సురనంతటిని ప్రీతితో మహాప్రసాదమని గుటగుట తాగెను। 14 సంవత్సరంలో అబ్దుల్ వహాబ్ స్వాముల వారు ఉపదేశ ప్రసాదమును నిగ్రహించు కొనలేక నిశ్చేస్తుడై భాష్య ప్రజ్ఞను కోల్పోయాను। వెంటనే భంభం స్వాముల వారు తమ ప్రియ శిష్యుని తండ్రియను అదే సాహిబ్ను పిలిపించి, నాయన ఈ బాలుడు నా యొక్క వరపుత్రుడు, నా ఉపదేశమును దారపోసినాను, ఇక మీదట నా శిష్యుడు కులమతభేద రహితుడై సత్సంగపరుడై ఉండగలడు, ఇందులో ఏమాత్రమో సంశయము లేదు, సంకోచింపకుడు, ఈ బాలుని సంసార రాజయోగ ధర్మమును అనుసరించినట్లు చేయము అని చెప్పాను। అట్టు చెప్పిన అబ్దుల్ వహాబ్ను దగ్గరకు పిలిచి చెవిలో ద్వాదశాక్షరి మంత్రమును ఉపదేశించి తమ చిహ్నములైన లింగ జంధ్యములను ధరింపజేసి గాజులను తొడిగించి భస్మధారణము గావింపజేసి, కుమార ఈనాటికి ధన్యుడవైతివి, ఇప్పటి నుండి భం షేక్ అబ్దుల్ దాసు అను నామధ్యేయముతో అహోరాత్రములు నాయందు దివ్య దృష్టి నిలుపుము, నా జీవితం ఉన్నంత వరకు నా విహ్నములు చిహ్నములు ధరించి నేను ఉపదేశించిన మంత్రమును పఠించుచుండెము, అటు తర్వాత నా చిహ్నములు గుప్తస్థానమందు దాచిపెట్టము, తండ్రి ఆజ్ఞను దేవతాటక రాజయోగ ధర్మమును అవలంబించుట సంసార ధర్మమును అనుసరించము, మానవ సేవే మాధవ సేవే అని భావించి ప్రజాహిత కార్యములను
చేయుచుండము అని ఆశీర్వదించి తండ్రి వెంబడి ఆలూరు గ్రామమునకు పంపేది. జై జై సద్గురు భంభం బాబా నమో నమః.